నిజామాబాద్కి చందా నగర్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ నిజామాబాద్కు వచ్చేసింది, చందా నగర్ కు వచ్చేసింది. లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి, డబ్బులు చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి, ఊరికే రావు. నార్మల్ గా మీరు మోహన్ బాబు గారింటికి, మోహన్ బాబు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళుండొచ్చు కదా. ఐ మీన్ విష్ణు గారు కావచ్చు, మోహన్ బాబు గారు కావచ్చు. సెట్స్ లో ఎలా ఉన్నారు మీరు ఆల్రెడీ చెప్పేశారు, మరి ఇంట్లో ఎలా అనిపించారు? ఆన్ సెట్స్ ఆఫ్ సెట్స్ మీకు ఎలా అనిపించింది వాళ్ళది, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ తో ఉండడం కావచ్చు? అసలు విష్ణు గారు కానివ్వండి, మోహన్ బాబు గారు కానివ్వండి, వాళ్ళు ఫ్యామిలీని చూసుకునే విధానం వండర్ఫుల్ అండి. అండ్ వాళ్ళ చుట్టుపక్కల ఉండే సర్కిల్ని, ఫ్రెండ్స్ని, గెస్ట్ని వాళ్ళు ఎంత బాగా ట్రీట్ చేస్తారు అనంటే, వాళ్ళ ఇంటికి వెళ్తే అసలు మీరు చూడాలి, వాళ్ళు పెట్టే ఫుడ్ ఐటమ్స్తో మీకు కడుపు నిండిపోద్ది. ఫస్ట్ చూస్తే నేను కడుపు నిండిపోద్ది. వాళ్ళు మోహన్ బాబు అయినా విష్ణు గారు అయినా ఒకరికి పెట్టడం అంటే బాగా ఇష్టం. ఒకరు తింటూ ఉంటే చూసి ఆనందించే టైప్ వాళ్ళు. అలాగే వాళ్ళ ఇంటికి వెళ్తే ఒకటి కాదు 10 రకాల ఐటమ్స్ ఉంటాయి వాళ్ళకి. మనకు అవి చూసి భయం వేస్తుంది, బాబాయ్ ఇన్ని ఇన్ని రోజు ఇన్ని తినాలా. అలాగా ఆ భయంతో మనం వెళ్ళకుండా అయిపోవాల్సిందే కానీ వాళ్ళు కూర్చోబెట్టి తినేదాకా వదలరన్నమాట. సో అలా అంత మర్యాదగా అంత ప్రేమగా చూసుకుంటారు వాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీని అవ్వచ్చు, చుట్టుపక్కల ఉండే మనుషులను అవ్వచ్చు, ఆర్టిస్టులని, టెక్నీషియన్స్ని, అందరితో హ్యాపీగా ఉంటారు వాళ్ళు. మీరు ఇంత చెప్తున్నారంటే డెఫినెట్లీ మీరు ఈ సిచ్యువేషన్ ఫేస్ చేశారు. నా ఒకవైపు చోటాకి నాయుడు గారు, నేను ఎక్కువగా సెట్లో ఉండేవాళ్ళం కాబట్టి, కోన వెంకట గారు అప్పుడప్పుడు ఆయన వీలు కుదిరినప్పుడులా టాకీ పార్ట్కి మొత్తం ఆయన షూటింగ్లో ఉన్నారు. వీలు కుదిరినప్పుడు కొంచెం ఆయన వేరే ఇంకా మిగతా పనులు చూసుకుంటూ అప్పుడప్పుడు మిస్ అయ్యేవాళ్ళు. కానీ మేము మాత్రం దొరికిపోయాం ప్రతిసారి వాళ్ళు పెట్టే ఫుడ్కి వాటికి. ఇప్పుడేంటి ఇన్ని తినాలా అని మాకు మేమే అవాయిడ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి తప్పితే వాళ్ళు మమ్మల్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయలేదు. ఆల్వేస్ ఆల్వేస్ వాళ్ళు పక్క నుండి మాకు అన్ని రకాలుగానూ ఎంకరేజ్ చేశారు అండ్ చాలా బాగా ట్రీట్ చేశారు మమ్మల్ని. ఓకే, ఇంత బాగా చెప్తున్నారు మోహన్ బాబు గారి గురించి, మంచు విష్ణు గారి గురించి. సో కానీ వాళ్ళ మీద వచ్చేసరికి ఏ మూవీ తీసినా లేకపోతే ఏదైనా మాట్లాడినా సరే డెఫినెట్లీ ట్రోల్స్ అనేవి చాలా కామన్ అయిపోతున్నాయి. ఆ ట్రోల్స్కి మీరేం చెప్తారు అసలు? ట్రోల్స్కి అంటే ఇప్పుడు ఇవి చాలా, ఇప్పటికే 2-3 ఇంటర్వ్యూస్లో చెప్పాను, ఆయన కూడా చెప్పారు, విష్ణు గారు కూడా. అంటే ఇప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారం ట్రోల్స్ మీమ్స్ కామన్ అయిపోయినాయండి. అంటే ఎవరి మీద రావు అని చెప్పేసి మనం గెస్ట్ చేయలేము. బట్ మోస్ట్ ఆఫ్ ది ట్రోలర్స్ అందరూ మంచు ఫ్యామిలీ మీదే టార్గెట్ చేసినట్టు కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. లైఫ్లో ముందుకెళ్ళిపోవాలంటే ఇవన్నీ లైట్గా తీసుకుని సరదాగా నవ్వుకుంటూ వెళ్ళిపోవాలి. అండ్ ట్రోలర్స్ మీమ్స్ కూడా నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు అది కూడా ఒక బిజినెస్ ట్రెండ్ అయిపోయిందండి. ఎవరిని సీరియస్గా కించపరచాలనో అలాంటి ఉద్దేశంతో చేయట్లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎంటర్టైన్మెంట్ పర్పస్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే అవి ఎంటర్టైనింగ్గా ఉంటేనే బాగుంటాయి. పర్సనల్గా లేనంత వరకు ఎంటర్టైనింగ్గా ఉంటే అందరూ హ్యాపీగా రిసీవ్ చేసుకుంటారు. అలా ఎంటర్టైనింగ్గా ఉండే వాటిని చూసి వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. మిగతా ఇంతకు ముందు గ్యాంగ్స్టర్ గంగరాజ్ మూవీకైనా మీరు కొంచెం మాట్లాడినట్టు అనిపించింది, బట్ ఈ మూవీకి వచ్చేసరికి అసలు ఎక్కడ కొంచెం కూడా మాట్లాడలేదు. ఐ మీన్ విష్ణు గారు కూడా చాలా తగ్గించేశారు. ఎందుకు అందరూ అంత తక్కువగా మాట్లాడారు, మూవీని కొంచెం హైట్ చేద్దాం అనుకున్నారా? అలా కాదు, అంటే మేము మా సినిమా మాట్లాడాలని చెప్పేసి ముందే ఫిక్స్ అయిపోయాం. అంటే మేమున్న ఈ టైం, విష్ణు గారు అవ్వచ్చు, మేమున్న అందరం ఉన్న టైం అవ్వచ్చు, వాళ్ళకి ఇంపార్టెంట్ ముందు ఈ సినిమాని ఎలాగైనా సరే ఒక పెద్ద హిట్ చేయాలని వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే వాళ్ళకి, విష్ణు గారికి అవ్వచ్చు, వాళ్ళ ఫ్యామిలీలో అవ్వచ్చు, ఒక హిట్ వచ్చి చాలా కాలం అయింది. అండ్ ఇప్పుడున్న ఆయన పొజిషన్ వెరీ క్రూషియల్ పొజిషన్ అండి, వెరీ ఏమంటారు, రెస్పాన్సిబిలిటీ ఉన్న ఒక పొజిషన్. ఒకవైపు మా ప్రెసిడెంట్ అవ్వచ్చు, ఇంకోవైపు వాళ్ళ స్కూల్స్ ఇట్లాంటి బిజినెస్లు అవ్వచ్చు, విద్యా సంస్థలు, విద్యానికేతన్ అని. ఇప్పుడు ఒక మోహన్ బాబు యూనివర్సిటీ అని చెప్పేసి ఒక యూనివర్సిటీ అయింది. సో ఒక ఫాదర్గా, ఒక ఫ్యామిలీ మెంబర్గా ఆయనకి ఒక మంచి రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నారండి ఆయన. అందుకని ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా జనాన్ని ఎంటర్టైన్ చేయాలి, మళ్ళీ అందరికీ దగ్గర అవ్వాలనే ఉద్దేశంతో, ఒక మంచి సినిమాతో దగ్గర అవుతాం అనే ఉద్దేశంతో ఈ సినిమా మీద ఎక్కువగా ఫోకస్ పెట్టి కొంచెం లో లెవెల్ మెయింటైన్ చేస్తూ, లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఈ సినిమాను ఎంటర్టైనింగ్గా రావడానికి వాళ్ళు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సినిమాని ఇంకా జనానికి రీచ్ చేయడం కోసం టూర్స్ బాగా చేస్తున్నారు ఆయన. మీరు గమనిస్తే రీసెంట్గా ఒక 1 వీక్ 10 డేస్ నుంచి ఆయన ఏకధాటిగా
అన్ని ఊళ్ళు తిరగడం జరిగింది. వరంగల్ అవ్వచ్చు, అంటే వరంగల్ అంటే రీసెంట్గా నిన్న వెళ్ళారు, వరంగల్ అవ్వచ్చు, వైజాగ్ అవ్వచ్చు, అనంతపూర్, బెంగళూరు, తెక్కలి, గుంటూరు, బాపట్ల, ఇలా ఒక్క ఊరని వదిలిపెట్టకుండా యాదగిరి గుట్ట వెళ్ళొచ్చారు మొన్న. అన్ని ఊళ్ళు తిరుగుతూ ఈ సినిమాని జనానికి ఎంతగా రీచ్ చేయాలో అంత రీచ్గా చేయడానికి ట్రై చేస్తున్నారండి. అండ్ వండర్ఫుల్ ఆడియన్స్కి చెప్పేది నా వైపు నుంచి, మా టీం నుంచి, చిన్న టీం నుంచి ఏంటంటే, ఒక ట్రెమెండస్ రెస్పాన్స్ అండి జనం నుంచి, ఆడియన్స్ నుంచి, స్టూడెంట్స్ నుంచి ఒక హ్యూజ్ రెస్పాన్స్, మామూలు రెస్పాన్స్ కాదు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇదే ఎంకరేజ్మెంట్ రేపు మా సినిమాకు కూడా చూపిస్తారని, రేపు అందరూ మీరందరూ ఈ మా జిన్నా సినిమాని థియేటర్స్లో చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని, పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇది ఒక జనరల్ క్వశ్చన్ అండి. నార్మల్గా ఎవరైనా పండగల టైంలో రిలీజ్ చేస్తే థియేటర్స్కి ఎక్కువ వస్తారని ఒక హోప్తో ఉంటారు కదా, మరి చాలామంది ఈ మధ్యలో అన్న ఈ మధ్య కాలంలో అన్న మాట ఏంటి అంటే, గాడ్ ఫాదర్ సినిమా ఉండడం వల్ల దసరాకి గాడ్ ఫాదర్ మూవీకి భయపడి దీన్ని నెక్స్ట్ పోస్ట్ పోన్ చేశారు అని. ఇది ఎంతవరకు నిజం? అట్లాంటిది ఏమి లేదండి. యాక్చువల్గా మా సినిమాని మేము అప్పటికే షూటింగ్ ఫినిష్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మేము ఒక టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేసుకొని ఉన్నాం. అక్టోబర్ 21st అనేది మేము ఎప్పుడో ఫిక్స్ అయిపోయిన డేటు 21st. అయితే సినిమా ఈ ప్రమోషన్స్ అవ్వచ్చు, సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ అవ్వచ్చు, వీటన్నిటికీ ఒక టైం క్యాలిక్యులేట్ చేస్తే 5th మా సినిమా రెడీ అయ్యేలాగా లేదనమాట. ఒక ఉద్దేశం 5th రెడీ అయ్యి ఉంటే వేసేవాళ్ళం, కానీ వేద్దామనే ఆలోచన ఉండే తప్పితే భయపడో లేకపోతే కరెక్ట్ కాదనో ఇట్లాగా ఏమి అనుకోలేదండి. ఆ రోజు మా సినిమా చేతికుంటే డెఫినెట్గా వేసేవాళ్ళు. అండ్ అందరికీ ఒక గట్టి నమ్మకం, ఎవరైనా సరే ఒక గట్టి నమ్మకంతో ఏం చేస్తారంటే, మన తెలుగు ఆడియన్స్, మన ప్రజలు ఏ సినిమా బాగుంటే ఆ సినిమాని ఎంకరేజ్ చేస్తారు. ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యనేది ఇంపార్టెంట్ కాదని నా ఉద్దేశం. ప్రతి సినిమా కంటెంట్ బాగుంటే డెఫినెట్గా చూస్తారు. సో ఆ నమ్మకంతో ఇప్పుడు రేపు 21st వస్తున్నాం. అండ్ రేపు కూడా మీరు గమనిస్తే ఒక 4 సినిమాలు రిలీజ్ ఉన్నాయి, మా సినిమాతో పాటు ఇంకో 2-3 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. కాబట్టి ఎన్ని సినిమాలు ఉన్నాయి అనేది ఇంపార్టెంట్ కాదండి. కంటెంట్ ఉన్న సినిమాలు ఆడతాయి, అలాగే కాకపోతే మనం కోరుకోవాల్సింది ఏంటంటే ప్రతి సినిమా ఆడాలి. అప్పుడే ఇండస్ట్రీ కలకలగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది, అందరికీ ఒక ఎనర్జీ ఉంటుంది, మళ్ళీ ఇంకా మంచి సినిమాలు చేయాలి అనే ఒక ఎనర్జీ ఉంటుంది. కాబట్టి ఆ హిట్ సినిమాల్లో మా సినిమా ఉండాలనేది అందరూ కోరుకుంటారు, అలాగే నేను కోరుకుంటున్నాను, మా టీం అందరం కోరుకుంటున్నాం. మా జిన్నా సినిమా రేపు రిలీజ్ అయ్యే సినిమాల్లో టాప్ 1 ఉండాలి, పెద్ద హిట్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటాం. ఓకే, మొత్తానికి పాత విష్ణు గారు మళ్ళీ ఈ మూవీతో బయటకు వస్తారండి. యా, పాత విష్ణు గారితో పాటు కొత్త విష్ణు గారిని చూస్తారు మళ్ళీ. యా, అది ఉంటూనే ఒక కొత్త యాంగిల్ చూస్తారు. ఓకే.